లంచం ఇవ్వడమైనా తీసుకోవడమైనా అది నేరం. ఈ నేరం కింద శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. సామాన్యులైనా బడాబాబులైనా ప్రభుత్వ ఉద్యోగులు అయినా ఈ విషయంలో వర్తించే చట్టాలు ఒకటే. లంచం ఇచ్చినా తీసుకున్నా శిక్షలు అనుభవించాల్సిందే. అయితే లంచం తీసుకొని ప్రశ్నలు అడిగే సభ్యులు ఓటు వేసే మారు మాత్రం ఇప్పటివరకు దీనికి అతీతులు. కారణం చట్టసభల సభ్యులకు రాజ్యాంగపరంగా ఉన్న కొన్ని రక్షణలే. అయితే ఇది గతం. సుప్రీంకోర్ట్ సోమవారం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఈ రక్షణ తొలగిపోయింది. లంచం తీసుకొని సభలో ఓటు వేయడం నేరమే అని ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. లంచాలు అవినీతి కేసుల నుంచి ఎంపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి రక్షణ లేదని వారు విచారణను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మరి ఏమిటి ఈ కేసు నేపథ్యం? చట్టసభ సభ్యులకు ఉన్న రక్షణ విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోంది? భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చట్టసభల సభ్యుల లంచాలకు సంబంధించి భారత సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. లంచాలు అవినీతి కేసుల విషయంలో ఎంపీ ఎమ్మెల్యేలు చట్టాలకు అతీతం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. వారు కూడా శిక్షార్హులే అని, పార్లమెంటరీ అధికారుల ద్వారా వారు ఎలాంటి రక్షణ పొందలేరని తెలిపింది. లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ కల్పించడంపై వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. లంచం తీసుకుని చట్టసభలో ఓటు వేయడం నేరమే అని తేల్చి చెప్పింది. ఓటు వేసేందుకు ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని తెలిపింది. అలాంటి వారికి రక్షణ కల్పిస్తూ 1998లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తీర్పు సందర్భంగా కోర్టు పలు కీలకాంశాలను ప్రస్తావించింది. ఈ తీర్పు చాలా ఆహ్వానించదగింది, ఎందుకంటే సామాన్య మానవుడు లేదా ఒక ఆర్డినరీ వర్కర్ లేదంటే ఒక ఆర్టీసీ ఎంప్లాయీ ఒక 10 రూపాయల లంచం తీసుకున్నారని అంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేసేటువంటి చాలా డ్రాస్టిక్ స్టెప్ని తీసుకుంటా ఉన్నాం చట్టరీత్యా. కానీ పార్లమెంటు సభ్యులు ఈ విధంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యవస్థలు పార్లమెంటరీ రంగంలో ఉండి వారి వ్యాపార ప్రయోజనాల కోసం ప్రశ్నలు అడగటం లేదా వారి వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీలు మారటం లేదా కొంతమందిని సపోర్ట్ చేయటం, పార్టీ విప్పును ధిక్కరించి వేరే పార్టీలకు ఓటు వేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కరప్షన్ కిందకు వస్తాయి. అందుకని వాళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజెస్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ కేవలం డెమోక్రసీని ఫ్లరిష్ చేసి రాజ్యాంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బోళ వ్యాప్తం చేయడం అనేటువంటి ఆ ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని తప్పుడు పద్ధతులకి, కరప్ట్ ప్రాక్టీసెస్కి, అవినీతికి పాల్పడటానికి ఉపయోగించుకోవడాన్ని అంగీకరించ జాలము. చట్టం ఆ విధంగా అంగీకరించదు. కాబట్టి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటువంటి అవినీతికి ఆస్కారం ఇచ్చేవిగా ఉండకూడదు అని చెప్పేసి ఈ డబుల్ టెస్ట్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టు తీర్పునివ్వటం చాలా హర్షణీయం. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పునకు 12 ఏళ్ల నేపథ్యం ఉంది. 2012లో జార్ఖండ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. అయితే ఆ ఎన్నికను బహిరంగ బ్యాలెట్ విధానంలో నిర్వహించడంతో ఆమె పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేశారు. లంచం ఆరోపణల నేపథ్యంలో రెండోసారి ఎన్నిక నిర్వహించగా అప్పుడు కూడా సీతా సోరెన్ లంచమిచ్చిన వ్యక్తికి ఓటు వేయలేదు. లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఆమెపై సీబీఐ అభియోగపత్రం నమోదు చేయగా దీన్ని ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. 1998లో పీవీ నరసింహారావు జేఎంఎం ముడుపుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం రాజ్యాంగంలోని 194వ అధికరణ కింద రక్షణ ఉన్నందున కేసు కొట్టేయారని కోరారు. అయితే సీతా సోరెన్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు కేసును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీతా సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు పీవీ నరసింహారావు కేసు తీర్పు రాజ్యాంగం ప్రకారం చట్టసభల సభ్యులకున్న అధికారాలపై విస్తృతంగా చర్చించింది. 105(2) అధికరణం ప్రకారం పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ పార్టీ కమిటీ సభ్యులకు, 194(2) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకున్న హక్కులు, అధికారాలు, రక్షణలపై 7 సభ్యుల సుప్రీం ధర్మాసనం మథనం జరిపింది. సోమవారం తీర్పు సందర్భంగా ఈ 2 అధికరణల కింద ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు విశదీకరించింది. అధికరణం 105
194లో చట్టసభలో జరిగిన చర్చలు వాదోపవాదాలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినవని పేర్కొంది. అయితే లంచం తీసుకొని ఒక సభ్యుడి సభలో ఓటు వేసినా మాట్లాడినా అది రాజ్యాంగ ఉద్దేశాలను దెబ్బతీస్తుందని తెలిపింది. అవినీతికి పాల్పడే సభ్యులు నేరం చేసే అవకాశం ఉన్నందున రెండు అధికరణాల్లోని నిబంధనల కింద లంచానికి రక్షణ కల్పించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సూత్రం లంచం తీసుకొని సభలో చేసే ప్రసంగాలకు వర్తిస్తుందని తెలిపింది. ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఏ పార్లమెంట్ సభ్యుడైనా ఏ శాసనసభ సభ్యుడైనా లంచం తీసుకొని నేను ఫలాని విషయం మాట్లాడతాను లేకపోతే నేను ఫలాని విషయం మాట్లాడను లేదా నేను ఫలాని దీనికి నేను ప్రతిపాదనకు ఓటేస్తాను ఫలాని ప్రతిపాదనకు నేను ఓటేయను అని గనక ప్రలోభానికి గనక లొంగినట్లయితే అప్పుడు మన రాజ్యాంగంలో చెప్పబడిన శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి ప్రత్యేకించబడిన ఈ యొక్క రాయితీలు అధికారాలు హక్కులు వర్తించవు కాబట్టి వాళ్ళనప్పుడు చట్ట ప్రకారం అంటే క్రిమినల్ లా ప్రకారం వాళ్ళని శిక్షార్హులుగా చేసి వాళ్ళ మీద విచారణ కొనసాగించొచ్చని చెప్పింది. ఆర్టికల్ 105 194ల ప్రధాన ఉద్దేశాలను ఒకసారి పరిశీలిస్తే ఎంపీలు ఎమ్మెల్యేలకున్న రక్షణలను ఇవి వివరిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలకు లోనవుతామేమో అనే భయం లేకుండా తమ విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఈ అధికరణలను రాజ్యాంగంలో చేర్చారు. ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలగాలని ఓటింగ్ అధికారాలను సమర్థంగా వినియోగించుకోవాలన్నది వీటి ఉద్దేశం. చట్టసభల్లో ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు ఓటింగ్ పై కోర్టుల్లో ప్రశ్నించకుండా ఆర్టికల్ 105 194 రక్షణ కల్పిస్తాయి. అయితే తాజాగా ఇచ్చిన తీర్పులో ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడం చట్టసభ సభ్యులుగా వారి విధులతో సంబంధం లేని స్వతంత్ర నేరంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల సభ్యులకు లభిస్తున్న రాజ్యాంగ రక్షణ లంచం కేసులో వర్తించదని తెలిపింది. ఒకవేళ రక్షణ కల్పిస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరు దెబ్బతింటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పివి నరసింహారావు జేఎంఎం ముడుపుల కేసును ఒకసారి పరిశీలిస్తే 1993లో అప్పటి ప్రధాని పివి ప్రభుత్వం పార్లమెంట్లో అవిశ్వాసం ఎదుర్కొంది. ఓటింగ్లో పివి ప్రభుత్వం గట్టెక్కింది. అయితే ఆ తర్వాత ఏడాదికే ఓటింగ్కు సంబంధించి ఆరోపణలొచ్చాయి. పివి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేందుకు జేఎంఎం సహా 5 పార్టీల ఎంపీలు లంచాలు తీసుకున్నారనే విషయం వెలుగుచూసింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారించగా ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సభలో ప్రసంగించడం ఓటు వేయడం వంటి కార్యకలాపాలకు పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉంటుందని 1998లో 5గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై 7గురు సభ్యుల ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పివి నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పు ప్రజా ప్రయోజనాలు ప్రజా జీవితంలో నిజాయితీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విస్తృత ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించకపోతే ఆ తప్పును శాశ్వతంగా అలాగే ఉంచాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. మన గరం నిజంగా తీసుకున్నట్లయితే రాజ్యాంగం పార్లమెంట్ సభ్యులకి శాసనసభ్యులకి శాసనమండలి సభ్యులకి కొన్ని ప్రత్యేక హక్కుల్ని కొన్ని రక్షణలను కల్పించినటువంటి మాట వాస్తవమే. అవి ఆర్టికల్ 105 ఆర్టికల్ 194 ప్రకారం వాటికి ఇవ్వడం జరిగింది. అవి ఎందుకు ఇచ్చారు అన్నట్లయితే పార్లమెంట్ సభ్యులు కానీ శాసన మండలి శాసనసభ్యులు వారు చేసేటువంటి అవినీతి పనులు లేదా లంచగొండి పనులకు రక్షణ కోసం చేసినటువంటి చర్యలు కాదవి. వారు పార్లమెంట్లో కానీ లేదా చట్టసభలలో స్వేచ్ఛగా వాళ్ళ వాదోపవాదాలు చేయటానికి వాళ్ళ యొక్క ప్రశ్నలను అడగటానికి లేదా అభిప్రాయాలు చెప్పటానికి ఒక స్వేచ్ఛ ఉండాలి. ఎటువంటి భయంకర పరిస్థితులు కానీ అటువంటి వాతావరణం ఉండకూడదు అనేటివి పరిస్థితుల్లోనే ఆ రక్షణ వాళ్ళకు కల్పించడం జరిగింది. తప్పితే అవినీతికి పాల్పడటం లంచగొండితనానికి పాల్పడటం కోసం ఆ రెండు అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఆర్టికల్ 105 కానీ 194 కానీ దానికోసం చేసినట్టు కాదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంపీ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుని ప్రశ్నలు అడగడం ఓటు వేయడం నేరమే అని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించగా ఇలాంటి కేసుల్లో సదరు సభ్యుడిపై చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటు కూడా ఉంటుంది. వీరిపై స్పీకర్ చర్యలు తీసుకోవచ్చు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ఇలాగే బహిష్కరణ వేటు పడింది. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరా నందాని నుంచి మొయిత్రా డబ్బులు కానుకలను స్వీకరించారని తన పార్లమెంటు లాగిన్ వివరాలను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలొచ్చాయి. దీనిపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ విచారించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమే అని కమిటీ తేల్చింది. కమిటీ నివేదికను లోక్సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని స్పీకర్ ఓం బిర్లా రద్దు చేశారు. ఆమెను సభ నుంచి బహిష్కరించారు.
లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఎంపీల అంశంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో వారిపై చర్యల విషయంలో ఇక స్పష్టత వచ్చినట్లే. రాజ్యాంగ రక్షణ పేరుతో అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులు ఇక తప్పించుకోలేరు. సామాన్య ప్రజల్లాగానే వారు ఇక విచారణ ఎదుర్కోవాల్సిందే. సమానత్వాన్ని చాటుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నిజంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయేదే.